हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ईरोज़ मनम अक्टोबर मंथली करंट अफेयर्स लो साइंस एंड टेक्नोलॉजी की संबंधी अन्नी इंपॉर्टेंट करंट अफेयर्स नेर्चुकुंदाम। सो एस्पेशियली वील आल्सो ट्राई टू लिंक अवर करंट अफेयर्स फ्रम द मेन्स पर्स्पेक्टिव ऑफ ग्रूप वन। ओके, अपार्ट फ्रम दैट फ्यूचर लो राबोयेटटुवंटि प्रिलिमिनरी एग्जामिनेशन्स कूडा दे आर गोना बी मोर एंड मोर कॉम्प्लेक्स आफ्टर वी हैव सीन द ग्रूप वन प्रिलिम्स एग्जामिनेशन। So we'll try to analyze more current affairs from the present day standards of papers. So first current affair in the science and technology is Nobel Prize for Medicine or Physiology. Okay, Nobel Prize for Medicine and Physiology evariki icharandi? Swate Pabu ane oka Swedish scientist gariki Nobel Prize for Physiology or Medicine dakkindana vishayanni meer note chesukovali. Okay, who gave this? This is given by Sweden. Sweden lo istarandi. This is given by institution called Nobel Assembly at Karolinska Institute. Okay, Nobel Academy Assembly at Karolinska Institute is the institution which selects who should be given the Nobel Prize for Medicine. Okay, so now, so Swante Pabo gariki deniki Nobel Prize icharandi? For his research in the extinct homonyms, human jati ki chendinatuvanti antarinchipoyinatuvanti jeevul yokka DNA paina veeru chesinatuvanti research gaanu extinct homonyms and human evolution, manishi yokka evolution ye vidhanga jarigindanna research gaanu Swante Pabo gariki ee Nobel Prize dakkindi. Vaari research gunchi kontha knowledge telusukodam chaala mukhyam. ఓకే, సో స్వాంతే పబ్బు గారు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి? మనిషి జాతికి చెందినటువంటి ఇతర జీవులు, ఫర్ ఎగ్జాంపుల్ నియాండర్టాల్ మరియు డైనో 7 అనే రెండు జీవులు కూడా ఆనాడు మనుషులతో కోఎగ్జిస్టెన్స్ జరిపేటివి. ఆ సమయంలో కోఎగ్జిస్టింగ్ సమయంలో దే ఆల్సో ఇంటర్బ్రీడ్, వారు వారి మధ్యలో ఇంటర్బ్రీడింగ్ జరిగింది. సో తద్వారా ఏమైందండి, కొంత డిఎన్ఏ మనకు కూడా వచ్చిందనమాట. అంటే నియాండర్టాల్స్ డిఎన్ఏ మనిషిలో కొంత చేరుకుంది, మనిషి డిఎన్ఏ నియాండర్టాల్స్లో కొంత. అలానే డైనో 7 జాతికి చెందినటువంటి మానవుల్లో కొంత డిఎన్ఏ మనకు చేరుకుందనమాట. సో ఇలా వివిధ హోమోనిమ్స్, వివిధ రకాల మనిషి జాతికి చెందినటువంటి జీవుల నుంచి మనం కొంత డిఎన్ఏ బారో చేసుకున్నాం. ఆ డిఎన్ఏనే ప్రస్తుతం మన యొక్క ఫిజియాలజీ కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ని కానీ డిఫైన్ చేస్తుంది అని చెప్పేసి ఇవి రీసెర్చ్ చెప్తుందనమాట. ముఖ్యంగా నియాండర్తాల నుంచి మనం పొందినటువంటి డిఎన్ఏనే మన యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తుందని వీరి రీసెర్చ్ చెప్తుంది. ఓకే, ఫౌండ్ దట్ ఆర్కైక్ జీన్ సీక్వెన్సెస్ ఫ్రమ్ ఎక్స్టింక్ట్ రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫిజియాలజీ ఆఫ్ ప్రజెంట్ డే హ్యూమన్. ముఖ్యంగా నియాండర్తాల్స్ నుంచి మనం పొందినటువంటి డిఎన్ఏ ద్వారా మనం ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఇమ్యూనిటీ దక్కుతుందని వీరి రీసెర్చ్ చెప్తుంది. ఓకే, అండ్ మోర్ లైక్ యు సీ ప్రజెంట్ డే యూరోపియన్ అండ్ ఏషియన్ డిసెండెంట్స్కి అప్రాక్సిమేట్లీ 1-4% ఆఫ్ జీనోమ్ అనేది నియాండర్తాల్స్ నుంచి పొందారు అని చెప్తున్నారు. అలానే డైనో 7 నుంచి కూడా దాదాపు 6% ఆఫ్ డిఎన్ఏ, ముఖ్యంగా ఇది ఎవరిలో కనిపిస్తుందంటే డైనో 7 జాతి నుంచి 6% ఎవరిలో కనిపిస్తుందంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ పాపులేషన్లో కనిపిస్తుంది అని వారు రీసెర్చ్ చెప్తుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క డైనో 7 డిఎన్ఏ ఉన్నటువంటి వ్యక్తులు హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఎక్కువ రోజులు బతకగలరు అని వీరు రీసెర్చ్ చెప్తుందన్నమాట. సో వీరి రీసెర్చ్ ద్వారా మనకి ఏం తెలిసిందండి, ఒక కొత్త సబ్జెక్ట్ అనేది ఏర్పడింది. దట్ ఈస్ కాల్డ్ ప్యాలియోజినోమిక్స్. ప్యాలియోజినోమిక్స్ అనే ఒక కొత్త సబ్జెక్ట్కి నాంది పలికారు మన స్వాంతే పబు గారు. అయితే మనందరికీ తెలుసండి, పూర్వ మానవుని యొక్క అవశేషాల నుంచి డిఎన్ఏ బయటికి తీయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పాటు అది మట్టిలో కూరుకుపోయి ప్లాంట్స్, ఇతర జీవులకు సంబంధించిన డిఎన్ఏ కూడా దానిలోకి లోపలికి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అందుకు గాను ఒక నోవెల్ మెథడ్, అదేంటి అంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏని వాడుకొని ఈ రీసెర్చ్ని స్టార్ట్ చేశారండి. దేన్ని? మైటోకాండ్రియల్ డిఎన్ఏ. మైటోకాండ్రియల్ డిఎన్ఏ, మైటోకాండ్రియ అంటే పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం మనం. సో మైటోకాండ్రియల్ డిఎన్ఏ నుంచి తీసినటువంటి డిఎన్ఏతోనే వీరి రీసెర్చ్ స్టార్ట్ చేశారనే విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, నేను చెప్పాను కదా వీరి రీసెర్చ్ వల్ల ఒక కొత్త సబ్జెక్ట్కి నాంది పలికాము. దట్ ఈస్ కాల్డ్ ప్యాలియోజినోమిక్స్, విచ్ ఈస్ ద స్టడీ అండ్ అనలైసిస్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఎన్షియంట్ అండ్ ఎక్స్టింక్ట్ ఆర్గానిజమ్స్. నేను ఆల్రెడీ చెప్పానండి, నోబెల్ ప్రైజెస్ గురించి ఇతర కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసేటప్పుడు నోబెల్ ప్రైజెస్ ముఖ్యంగా
ఆల్ఫ్రెడ్ నోబుల్ గారి మరణానంతరం నోబుల్ ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. వారి యొక్క వీలునామా ప్రకారం ఈ నోబుల్ ప్రైజెస్కి మనం ప్రైజెస్ ఇస్తాం. వారి వీలునామాలో 5 నోబుల్ ప్రైజెస్ గురించి మెన్షన్ చేశారు. లిటరేచర్, పీస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అలానే వచ్చేసి మన మెడిసిన్ అన్నమాట. ఈ 5 నోబుల్ ప్రైజ్ ఇస్తాం. నోబుల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ వచ్చేసి 1969 నుంచి స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ వారు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, కానీ ఈ యొక్క ప్రతి నోబుల్ ప్రైజ్ కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ వారు రికగ్నిషన్ చేస్తారనమాట, ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ అవుతుంది. అలానే ఈ నోబుల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసేది ఎవరు అంటే నోబుల్ అసెంబ్లీ అట్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఇన్ స్వీడన్. ఓకే, అలానే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీకి ఎవరు డిసైడ్ చేస్తారండి? రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీడన్. ఓకే, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంటారనమాట. ఓకే, సో హియర్ నోబుల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ ఈజ్ అవార్డెడ్ బై నోబుల్ అసెంబ్లీ అట్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ విచ్ ఈజ్ ఇన్ స్టాక్హోమ్ స్వీడన్. ఓకే, సో నెక్స్ట్ అండి, నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ని 3 వ్యక్తులు షేర్ చేసుకున్నారండి. వీరు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి? ఓకే, స్వాంతే పబు గారు మెడిసిన్ అంటే ఎన్షియంట్ అంటే అంతరించిపోయినటువంటి మానవ జాతికి చెందినటువంటి డిఎన్ఏ పైన స్టడీ చేసినందుకు వారికి ఇస్తే, మరి ఫిజిక్స్లో దేనికి ఇచ్చాం? క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఫిజిక్స్కి వీరు చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ 3 వ్యక్తుల పేరు ఏమిటి? నోబెల్ ప్రైజ్ ఫర్ 2022 ఇస్ అవార్డెడ్ ఫర్ అలియన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్ అండ్ ఆంటన్ జెలింగర్. ఓకే, ఆంటన్ జెలింగర్ వీరి 3 కూడా వీరు చేసినటువంటి క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే అండి, 2 ఫోటాన్స్ లేదా 2 పార్టికల్స్ అనేటివి ఒకదానికి ఒకటి ఎంటాంగిల్ అయి ఉంటాయి అంటున్నారు. సో దే ఆర్ బోత్ ఇంటర్ రిలేటెడ్, వాటి రెండింటికి ఎంటాంగిల్ ఉంటుంది. దీంట్లో నేను ఏదైనా మార్పులు చేస్తే ఆ మార్పు కొంత దీంట్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటాం. ఓకే, దీన్ని నేను జరిపితే ఇది కూడా కొంత డిస్ప్లేస్మెంట్ చూపిస్తుంది, సేమ్ అలానే అని కాదు డిఫరెంట్ రూపాన చూపిస్తుంది. సో ఇలా ఎంటాంగిల్మెంట్లో జరుగుతున్నటువంటి తేడాలను స్టడీ చేసినందుకు గాను వీరికి ప్రైజ్ ఇచ్చారు. ఫర్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ ఎస్టాబ్లిషింగ్ ద వయలేషన్ ఆఫ్ బెల్ ఇన్ ఈక్వాలిటీస్ అండ్ పియోనీరింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ గాను ఈ 3 అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటన్ జెలింగర్ గానికి ఈ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ దక్కిందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. దిస్ రిజల్ట్స్ హ్యావ్ క్లియర్ ద వే ఫర్ న్యూ టెక్నాలజీ కాల్డ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అనే కొత్త టెక్నాలజీకి నాంది చుట్టింది ఈ యొక్క రీసెర్చ్ అన్నమాట. సో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటండి? చెప్పాను కదా, ఇలా 2 ఫోటాన్స్ లేదా 2 పార్టికల్స్ అనేటివి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో దీంట్లో ఏదైనా తేడాలు చేస్తే అది దీంట్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు వన్ పార్టికల్ ఇన్ అన్ ఎంటాంగిల్మెంట్ పేర్ డిటర్మైన్స్ వాట్ హ్యాపెన్స్ టు అదర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ రియల్లీ టూ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. అది ఎంత దూరం ఉన్నా సరే నీలో జరిగినటువంటి మార్పు అక్కడ పక్కకు కూడా కనిపిస్తుంది అని చెప్పేదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఫ్యూచర్ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కానివ్వండి, ఫ్యూచర్ జనరేషన్లో సీక్రెటివ్ కమ్యూనికేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ 2022 అండి. దీంట్లో కూడా 3 వ్యక్తులు ఈ నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీని షేర్ చేసుకుంటున్నారు. ఇద్దరు వచ్చేసి క్లిక్ కెమిస్ట్రీ అనే ఒక కొత్త కెమిస్ట్రీని కనిపెట్టినందుకు గాను, ఇంకొకరు వచ్చేసి ఈ క్లిక్ కెమిస్ట్రీని యూజ్ చేసుకొని ఆర్థోగోనల్ కెమిస్ట్రీ అనే ఒక కొత్త కెమిస్ట్రీని, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ అనే కెమిస్ట్రీకి వీరు చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ ఇచ్చాం. ఏంటి అండి, ఒక ఇద్దరు, దోస్ ఆర్ లైక్ కరోలినా ఆర్ బెర్టోజీ, మార్టిన్ మెల్డాల్ అండ్ కే బ్యారీ షార్ప్లెస్ ఆర్ ద 3 పీపుల్ హూ ఆర్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ. ఓకే, సో వీళ్ళకి క్లిక్ కెమిస్ట్రీ మరియు బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ గాను వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ అంటే అర్థం ఏమిటి అంటే అండి, సింపుల్గా చెప్తాను. క్లిక్ కెమిస్ట్రీ అంటే మీరు ఒక టైలర్ మేడ్ మెడిసిన్ని, ఫార్మాసెటికల్ మెడిసిన్స్ ఉంటాయి కదా టాబ్లెట్స్, తయారు చేయడానికి క్లిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆ మెడిసిన్లో చిన్న చిన్న లోపాలని సరిదిద్దేందుకు, చిన్న చిన్న
కాంపోనెంట్స్ ని ఆ పెద్ద ఫార్ములాలో ఇంబైబ్ చేసేందుకు అంటే దాంట్లో పెట్టేందుకు గాను మన క్లిక్ కెమిస్ట్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ, ఒక మనిషి లోపల బయాలజికల్గా మన లోపల జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఫాస్ట్గా జరుగుతాయో వాటిని స్టడీ చేసేదే బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ అంటాం. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే అండి, ఈ యొక్క మెడిసిన్ ఏదైనా మనం తీసుకున్నట్టయితే మన బాడీలో బయాలజికల్ రియాక్షన్స్ అవుతాయి. సో అలా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను కూడా నయం చేసేందుకు గాను ఈ బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. సో బేరీ షార్ప్లెస్ మరియు మార్టగన్ మెల్డెల్ గారు వీళ్ళిద్దరు క్లిక్ కెమిస్ట్రీ పైన రీసెర్చ్ చేశారండి. ఓకే, ఇంకోటి కెరోలినా బెట్రోజీ, వీరు క్లిక్ కెమిస్ట్రీని యూజ్ చేసి మ్యాప్ సెల్స్ని అంటే మానవాల్లో ప్రోటీన్స్లో ఏ విధమైన రియాక్షన్స్ అవుతాయి క్లిక్ కెమిస్ట్రీ ద్వారా స్టడీ చేసి బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీకి గాను వీరు రీసెర్చ్ చేశారు. బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీలో కెరోలిన్ బెట్రోజీ గారు రీసెర్చ్ చేశారు, బేరీ షార్ప్లెస్ అండ్ మార్టగన్ మెల్డెల్ వీరు క్లిక్ కెమిస్ట్రీ పైన రీసెర్చ్ చేశారు. సో ఈ యొక్క రీసెర్చ్ వల్ల టైలర్ మేడ్ ఫార్మసెటికల్ మెడిసిన్స్ రాబోయే అవకాశం ఉంటుంది. ఓకే, మోర్ సొఫిస్టికేటెడ్ ఫార్మసెటికల్ మెడిసిన్స్ రావచ్చు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ దక్కుతుంది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫేర్, నేను చెప్పాను కదా నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చేది ఎవరండి, రాయల్ స్వీడిష్ అకాడమీ ఫర్ సైన్సెస్. ఓకే, రాయల్ స్వీడిష్ అకాడమీ ఫర్ సైన్సెస్ ఓకే వీళ్ళు ఇస్తారన్నమాట. ఓకే, మెడిసిన్ కెరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఇన్ స్టాక్హోమ్ వాళ్ళు ఇస్తారు. సో నెక్స్ట్ అగ్ని ప్రైమ్ మిసైల్ని టెస్ట్ చేశామండి. మీరు అడగవచ్చు సార్ దీన్ని మీరు డిఫెన్స్లో ఎందుకు పెట్టలేదు. సో యూ కెన్ యూటిలైజ్, సి చెప్పాను కదా డిఫెన్స్ కొంత ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్ రిలేటెడ్గా వస్తుంది కాబట్టి సో ఐ జస్ట్ డివైడెడ్ టు మేక్ యువర్ క్లాస్ స్మాల్. సో అగ్ని ప్రైమ్ మిసైల్ని ఇటీవల కాలంలో డిఆర్డిఓ వారు ఎవరు టెస్ట్ చేశారు, డిఆర్డిఓ హ్యాస్ టెస్టెడ్ అగ్ని ప్రైమ్ మిసైల్ ఇన్ ద ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. ఓకే, సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ అగ్ని ప్రైమ్ మిసైల్ ఫ్రమ్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిశా. అగ్ని ప్రైమ్ వచ్చేసి 2-stage కెనిస్టర్ బేస్డ్ మిసైల్ అన్నమాట. ఏంటండి 2-stage కెనిస్టర్ బేస్డ్ మిసైల్? ఓకే, దీని యొక్క కేపబిలిటీ ఎంత, ఎంత దూరంలో ఉన్న టార్గెట్ని హిట్ చేయగలదు, అరౌండ్ 1000 to 2000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని సైతం ఇది స్ట్రైక్ చేయగలదు విత్ మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెట్ రీఎంట్రీ మిసైల్స్. ఓకే, సో ఇది బ్యాలిస్టిక్ మిసైల్ అండి, ఏ టైప్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్ దట్ ఈజ్ ఇట్ ఫాలోస్ ఎ ట్రజెక్టరీ పాత్, అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళి ఎనిమీ రేడార్కి చిక్కకుండా మీ యొక్క ఎనిమీ టార్గెట్ని రీచ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10.5 meters టాల్ అండ్ దీని యొక్క కెపాసిటీ ఎంత, హౌ మచ్ ఆఫ్ వార్ హెడ్ ఇట్ కెన్ హోల్డ్, వార్ హెడ్ కెపాసిటీ ఈజ్ 1.5 tons. ఓకే, సో ఇట్ హ్యాస్ డ్యువెల్ రిడండెంట్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ కూడా ఉన్నాయి దాంట్లో సపరేట్గా. సో అగ్ని మిసైల్ కనుక చూస్తే అండి, మనం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇండియాలో స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశం యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ 5 missiles డెవలప్ చేశాయి. డిఆర్డిఓ వారు ముఖ్యంగా 5 missiles డెవలప్ చేశారు. ఈ 5 missiles ఒక షార్ట్ కట్ పాట్నా గుర్తుపెట్టుకోండి, బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా. పి అంటే పృథ్వీ, ఏ అంటే అగ్ని, ఎన్ అంటే నాగ్, టి అంటే త్రిశూల్, ఏ అంటే ఆకాష్. ఓకే, సో మనం 5 missiles డెవలప్ చేసుకున్నామండి. ఒకటి వచ్చేసి పృథ్వీ, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బలిస్టిక్ మిసైల్. అగ్ని, ఇది బలిస్టిక్ మిసైల్ ఇంతకుముందే చూసారు, సర్ఫేస్ టు సర్ఫేస్ అగైన్. త్రిశూల్, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, త్రిశూలం కదా గాల్లో వేస్తాం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నాగ్, యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్స్. ఆకాష్, ఇట్ ఈస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అగైన్. ఆకాష్ వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో అందులో భాగంగానే డెవలప్ చేసింది మన అగ్ని మిసైల్. సో ప్రస్తుతం అగ్ని మిసైల్ సిస్టమ్స్లో 5 missiles ఉన్నాయండి. 5 missiles ఏంటివేంటివి అంటే అగ్ని 1, 2, 3, 4, 5.
ఇందులో అగ్ని ఫైవ్ ఈజ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, అంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండాన్ని స్ట్రైక్ చేయగల కెపాసిటీ కలిగినటువంటి మిసైలే అగ్ని ఫైవ్ మిసైల్. దీని యొక్క కేపబిలిటీ ఎంత దూరంలో వరకు వెళ్ళగలుగుతుందండి, 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని సైతం ఇది హిట్ చేయగలదు. ఇట్ ఈస్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, నో డౌట్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ రేంజెస్, లైక్ అగ్ని వన్ వచ్చేసి 700 నుంచి 800 కిలోమీటర్లు, అగ్ని టూ వచ్చేసి 2000 కిలోమీటర్లు, అగ్ని త్రీ 2500, ఓకే అగ్ని ఫోర్ 3500 కిలోమీటర్స్. అయితే అగ్ని వన్కి అగ్ని టూకి మధ్యలో ఉన్నటువంటి రేంజ్లో ఫిల్ చేసేందుకు, ఈ గ్యాప్ను ఫిల్ చేసేందుకు గాను మనం అగ్ని ప్రైమ్ అనే మిసైల్, అగ్ని ప్రైమ్ అనే మిసైల్ని ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. సో రిమెంబర్ దీస్ రేంజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంసీక్యూస్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్స్. ఆల్సో నోట్ డౌన్ దట్ విచ్ మిసైల్ ఈజ్ ఆఫ్ వాట్ టైప్, లైక్ పృథ్వీ ఉంది, వాట్ టైప్ ఆఫ్ మిసైల్ ఈజ్ పృథ్వీ, ఈజ్ ఇట్ ఎ షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, ఇట్స్ ఎ షార్ట్ రేంజ్, ఈజ్ ఇట్ సర్ఫేస్ టు ఎయిర్ ఆర్ సర్ఫేస్ టు సర్ఫేస్. సో అలా సర్ఫేస్ టు సర్ఫేస్ అని, బలిస్టిక్ మిసైల్ ఏంటి, ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని బలిస్టిక్ మిసైల్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ థియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఫైనల్ మాడ్యూల్ని లాంచ్ చేశారండి. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, మనం ఆల్రెడీ థియాంగాంగ్ స్పేస్ స్టేషన్ గురించి కిందటి నెలల యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్లో మనం నేర్చుకున్నాం. సో థియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఈజ్ ద చైనీస్ బిల్డ్ స్పేస్ స్టేషన్, చైనా వారు తన సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి టీ షేప్ ఆకారంలో ఒక స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసుకుంటున్నారండి. దాని పేరే థియాంగాంగ్ స్పేస్ స్టేషన్. థియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి సంబంధించినటువంటి విడి భాగాలన్నింటినీ కూడా రాకెట్ ద్వారా వారు అంతరిక్షంలోకి పంపుతున్నారు, అక్కడ వాటిని అసెంబుల్ చేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి ఒక పార్ట్, దాని పేరే వచ్చేసి మెంగ్టియన్. ఓకే, మెంగ్టియన్ అనే మాడ్యూల్, ఇది కూడా థియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అంటుకుంటుంది. ఇట్స్ ఎ ల్యాబొరేటరీ అండి, దీంట్లో చైనా సైంటిస్టులు వివిధ రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట. మాడ్యూల్ వాజ్ లాంచ్ అబ్రాడ్ బై యూజింగ్ లాంగ్ మార్చ్ 5 క్యారియర్ రాకెట్, ఓకే, ఫ్రమ్ వెన్చాంగ్ లాంచ్ స్టేషన్ ఇన్ చైనా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, థియాంగాంగ్ ఎవరి స్పేస్ స్టేషన్, చైనా యొక్క స్పేస్ స్టేషన్. ఇట్ ఈస్ ద థర్డ్ అండ్ ఫైనల్ మాడ్యూల్, ఇది థియాంగాంగ్ స్పేస్ స్టేషన్ని కంప్లీట్ చేస్తుంది. కిందటి నెలలో మనం చూసిన కరెంట్ అఫేర్స్లో మెంగ్టియన్ ఏ కాకుండా మనం చూసినటువంటి వేరే పార్ట్, దాని పేరేంటంటే మనము వెంగ్టియన్. ఓకే, దిస్ వెంటియన్ అనే పార్ట్ని మనం ఆల్రెడీ చూసాం కరెంట్ అఫేర్స్లో, కాబట్టి మెంటియన్ అనే పార్ట్ని ఇప్పుడు పంపించాం. దిస్ ఈజ్ ఆల్సో ఎ ల్యాబొరేటరీ, కటింగ్ ఎడ్జ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు. మెంటియన్ అనే దానికి మీనింగ్ డ్రీమింగ్ ఆఫ్ హెవెన్స్, డ్రీమింగ్ ఆఫ్ ది హెవెన్స్ ఈజ్ ద మీనింగ్. ఇట్ ఈస్ ద సెకండ్ మాడ్యూల్ విచ్ హోస్ట్ సైన్స్ ల్యాబొరేటరీస్, కటింగ్ ఎడ్జ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు గాను దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, దిస్ కెన్ ఆల్సో బి ఇంక్లూడెడ్ ఇన్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఆల్సో. ఓకే, సో ఇది ఎక్సర్సైజ్ పవర్ ఎక్స్ 2022. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఎక్సర్సైజ్, దీని ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది ఎవరు, ముఖ్యంగా చెప్పాలంటే అండి భారతదేశంలో ఉన్నటువంటి పవర్ సెక్టార్స్, పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ కానివ్వండి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సైబర్ థ్రెట్కి ప్రోన్ అయినవే. ఓకే, ఒకవేళ మన యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్ దెబ్బతిన్నదనుకోండి, ఓకే, అక్కడ ఏమవుతుంది, పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ దెబ్బతిన్నదనుకోండి, సో దెన్ వాట్ హ్యాపెన్, దెర్ ఇస్ అ హాల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్, అక్కడ ఒక స్టాప్ పడిపోతుంది, అప్పుడు ఎంతో లాస్ అవుతుందన్నమాట. సో ఇలా పవర్ ప్లాంట్స్ మీద జరుగుతున్నటువంటి సైబర్ అటాక్స్ని అరికట్టేందుకు గాను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, ఓకే, సిఈఆర్టీ ఇండియా, దట్ ఈస్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మరియు పవర్ కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఇన్ పవర్ సెక్టార్, ఏంటండి పవర్ సిఎస్ఐఆర్టీస్, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక ఎక్సర్సైజే ఎక్సర్సైజ్ పవర్ ఎక్స్. ముఖ్యంగా మన పవర్ ప్లాంట్స్ని అన్నిటినీ కూడా సైబర్ అటాక్స్ నుంచి కాపాడుకోవడానికి చేసినటువంటి ఎక్సర్సైజే ఎక్సర్సైజ్ పవర్ ఎక్స్. ఎవరు చేశారు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ మరియు పవర్ సిఎస్ఐఆర్టీస్, దట్ ఈస్ కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ టీమ్స్ ఇన్ పవర్ సెక్టార్. ఇదంతా కూడా ఒక సిమ్యులేషన్ మాడ్యూల్లో ఆన్లైన్లో తయారు చేసుకుని వారు చేశారండి. దాదాపు 193 పవర్ సెక్టార్ యూటిలిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ద ఈవెంట్ నిట్నెస్ పార్టిసిపేషన్ ఆఫ్ మోర్ దెన్ 350 అఫీషియల్స్ ఫ్రమ్ వేరియస్ పవర్ సెక్టార్ యూటిలిటీ కంపెనీస్. సో దీని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ పూర్తి పవర్
ఎక్సర్సైజ్ పవర్ ఎక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అండి, రికగ్నైజ్ అనలైజ్ రెస్పాన్స్ టు సైబర్ ఇన్సిడెంట్స్ ఇన్ ఐటీ అండ్ ఓటీ సిస్టమ్స్. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క థీమ్ ఏంటి అంటే డిఫెండింగ్ సైబర్ ఇండ్యూస్ డిస్రప్షన్స్ ఇన్ ఐటీ అండ్ ఓటీ స్ట్రక్చర్ ఓటీ స్ట్రక్చర్స్. సో దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో సింపుల్గా నోట్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఈ మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఓ వారు ఫంగల్ ప్రియారిటీ ప్యాథోజెన్స్ లిస్ట్ అనే ఒక లిస్ట్ని ప్రొడ్యూస్ చేశారండి. హూ ప్రొడ్యూస్డ్, అడగచ్చు ఎగ్జామ్లో, హూ రీసెంట్లీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఫంగల్ ప్యాథోజెన్స్ ప్రియారిటీ లిస్ట్. ఇది ఫస్ట్ టైం అండి, దాదాపు 19 రకాల ఫంగస్ని ఒక ప్రియారిటీ లిస్ట్లో పెట్టారు. ఫంగస్ గురించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో చదువుకుంటాం, అలానే మీరు ఈ మధ్యకాలంలో COVID-19 తర్వాత చాలామందికి బ్లాక్ ఫంగస్ అనే ఒక డిజీజ్ గురించి అందరికీ తెలిసింది. ఓకే, సో ముఖ్యంగా ఎప్పుడైతే మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో, తనకి ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అయినప్పుడు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అయినప్పుడు, హీఈస్ వెరీ మచ్ ప్రోన్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంగస్. ఆ ఫంగస్ వల్ల బాడీలో ఎన్నో రియాక్షన్స్ వల్ల యూ మైట్ లూజ్ మెనీ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్. బ్లాక్ ఫంగస్ మీరు చూసారు పిక్చర్స్ వేర్ ఇట్ అఫెక్టెడ్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, వేర్ దే హ్యావ్ టు బీ టోర్న్ ఫ్రమ్ హిస్ బాడీ ఆర్ టు బీ ఆంప్యుటేటెడ్ ఫ్రమ్ హిస్ బాడీ. చేతికి ఫంగస్ అంతే చేయి తీయాల్సిన అవసరం వస్తుంది. సో అలా కొన్ని ప్రియారిటీ ఫంగస్లు, అంటే ఈ ఫంగస్లతోనే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక 19 ఫంగస్ని వేరియస్ కేటగిరీస్లో వారు ప్లేస్ చేశారండి. ఆ లిస్ట్ ఎవరు ఇచ్చారంటే డబ్ల్యూహెచ్ఓ వారు ఇచ్చారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్లోబల్ ఎఫర్ట్ టు సిస్టమేటికల్లీ ప్రియారిటైజ్ ఫంగల్ ప్యాథోజెన్స్ విత్ కన్సిడరేషన్ టు అన్మెట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ పర్సీవ్డ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్. ఇప్పటివరకు ఫంగస్ని మనం కేటగిరైజ్ చేసుకోలేదు. ఈ కేటగిరీ ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ డేంజర్ ఉన్నటువంటి ఫంగస్లపైన ఎక్కువ రీసెర్చ్ చేసి మనం వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని కనుక్కోగలం అని చెప్పేసి చెప్తుంది. సో హై ప్రియారిటీ లిస్ట్లో ముఖ్యంగా ఈ లిస్ట్ని 3 కేటగిరీగా డివైడ్ చేశారు, క్రిటికల్, హై అండ్ మీడియం ప్రియారిటీ లిస్ట్. నేను చెప్పినటువంటి బ్లాక్ ఫంగస్, COVID-19 టైంలో వచ్చినటువంటి బ్లాక్ ఫంగస్ ఏదైతే ఉందో అది మీకు హై ప్రియారిటీ లిస్ట్లో ఉంది. మరి క్రిటికల్ లిస్ట్లో ఏముంది? క్రిటికల్ లిస్ట్ హై కంటే ఎక్కువ డేంజర్, క్యాండిడా ఆరిస్, క్యాండిడా ఆరిస్ అనే ఒక ఫంగస్ ఈ యొక్క లిస్ట్లో పెట్టారన్న విషయాన్ని, ఈ విషయాలని మీరు నోట్ చేసుకోవాలి. నాట్ మోర్ దెన్ దిస్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ మోర్ టు లెర్న్ అబౌట్ ఫంగస్, వీ హ్యావ్ ఎ సపరేట్ క్లాస్ రిగార్డింగ్ మైక్రోబియల్ డిజీజెస్ ఇన్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్. యూ కెన్ జస్ట్ గో త్రూ దాట్. సో నెక్స్ట్, చంద్రయాన్ 2 మ్యాప్స్ ద సోడియం కంటెంట్ ఆన్ ద మూన్ సర్ఫేస్. సో ఫస్ట్ టైం మూన్ సర్ఫేస్ పైన సోడియం ఉందని ప్రూవ్ చేసేందుకు గాను మన దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉందండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ అండ్ సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 2 మిషన్. సో చంద్రయాన్ 2 మిషన్ మనకందరికీ తెలుసు, GSLV Mark 3 ద్వారా చంద్రయాన్ 2ని మనం లాంచ్ చేసాం. తో ద ల్యాండర్ అండ్ రోవర్ అనేది ఫెయిల్ అయినప్పటికీ ఆర్బిటర్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. సో ఆర్బిటర్లో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, దట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ కాల్డ్ క్లాస్. క్లాస్ ఇస్ నథింగ్ బట్ చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. బై యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ క్లాస్, చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ని యూజ్ చేసి మూన్ పైన సోడియం యొక్క అవశేషాలు ఉన్నాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. ఓకే, చంద్రయాన్ 2 ఆర్బిటర్ డిటెక్టెడ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ సోడియం ఆన్ ద మూన్ ఫర్ ద ఫస్ట్ టైం. తో మూన్ పైన సోడియం ఉందని కొంత ఆధారం మనకి చంద్రయాన్ 1 యొక్క ఎక్స్లే ఫ్లోరసెన్స్ ద్వారా తెలిసినప్పటికీ దీని యొక్క పూర్తి వివరాలు వీఆర్ ఏబుల్ టు గ్యాదర్. ఓకే, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం ఆన్ ద మూన్. ది సోడియం కూడా ఈ యొక్క సోలార్ విండ్స్ వల్ల, యూవీ రేస్ వల్ల అది మూన్ యొక్క ఎగ్జోస్పియర్ వరకు కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, యాజ్ మూన్ డస్ నాట్ హ్యాస్ ప్రాపర్ అట్మాస్ఫియర్, ఇట్ దిస్ సోడియం హ్యాస్ బీన్ మూవింగ్ ఇన్ టు ద స్పేస్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ ద సిగ్నల్ కుడ్ బి డిటెక్టెడ్ ఫ్రమ్ ద థిన్ వీనర్ ఆఫ్ సోడియం ఆటమ్ దట్ ఆర్ వీక్లీ బాండ్ టు ద లూనార్ గ్రెయిన్స్ ఆఫ్ ద సర్ఫేస్. మీ యొక్క లూనార్ సర్ఫేస్ పైన చాలా చిన్న చిన్న స్థాయిలో సోడియం ఉందని చెప్పేసి ఈ యొక్క రీసెర్చ్ చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్లీ దే విల్ ఆస్క్ యూ రీసెంట్లీ విచ్ ఎలిమెంట్ వాజ్ డిస్కవర్డ్, అడుగుతారు. హౌ కెన్ దే ఆస్క్ రీసెంట్లీ విచ్ ఎలిమెంట్ వాజ్ డిస్కవర్డ్ బై చంద్రయాన్ 2 ఆన్ ద మూన్. మూన్ పైన ఇటీవల కాలంలో ఏ ఎలిమెంట్ని చంద్రయాన్ 2 కనుగొంది అంటే ఆ ఎలిమెంట్ సోడియం అని మర్చిపోకండి. సో దీస్ ఆర్ కాంప్లెక్స్ అండి,
ప్రిలిమ్స్ వరకు ఇంత చాలు, మెయిన్స్ కూడా ఇంత అవసరం లేదు. కానీ మీకు అర్థం కావాలి, కొద్దిగా ఎక్కువ నేర్చుకోవాలనుకున్నవారు ఒకసారి పాజ్ చేసి రాసుకోగలరు. ఓకే, లైక్ సోడియం ఆటమ్స్ అనేది ఎక్సోస్పియర్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ యొక్క సోడియం ఆటమ్స్ని కనుక్కున్న ద్వారా అట్మాస్ఫియర్ లేనటువంటి ప్లానెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ వంటి ప్లానెట్ పైన కూడా ఎటువంటి పదార్థాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఆయా ప్లానెట్ మరియు ఆయా ప్లానెట్ యొక్క ఎగ్జోస్పియర్ మరియు అంతరిక్షం మధ్యలో జరుగుతున్నటువంటి ఇంటరాక్షన్స్ని అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు రాసుకోవచ్చు. ఓకే, దట్స్ వాట్ ఐ హ్యావ్ రిటన్. ద రీసెంట్ స్టడీ ఈజ్ ద ఫస్ట్ షాట్ టువర్డ్స్ global scale measurement of sodium on the lunar surface using x-ray fluorescence. The findings of Chandrayaan 2 study interactions between lunar surface and exosphere anedi ikkada meer chudochu. This could help in the development of similar modules for planets such as Mercury and other airless celestial bodies ani cheptundi. Okay, so if you want to read more you can just pause, I'll go here. Ikkada nunchi okasari cheptanu chudandi. ఓకే ఓకే డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ మంగళ్యాన్ మిషన్ ఆర్ మామ్ మిషన్ ఇట్ హ్యాస్ లాస్ట్ కనెక్షన్ విత్ ఎర్త్ అండి. మంగళ్యాన్ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇస్రో వారు అనౌన్స్ చేశారు. అంటే ఇంకా మనకి మంగళ్యాన్తో కనెక్షన్ తెగిపోయింది, దాని యొక్క లైఫ్ అయిపోయింది అని చెప్పేసి మనకి ఇస్రో వారు తెలిపారు. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టూ achieve success in the first attempt in an interplanetary mission. ఏంటండి, ఇంటర్ప్లానిటరీ మిషన్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ సాధించినటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం అండి. ఇంటర్ప్లానిటరీ మిషన్స్ వచ్చేసి కేవలం 4 దేశాలే మాత్రమే సక్సెస్ఫుల్గా సాధించగలిగాయి. ఒకటి వచ్చేసి భారతదేశం, ఒకటి వచ్చేసి యుఎస్ఏ, ఒకటి వచ్చేసి రష్యా, ఇంకోటి వచ్చేసి చైనా. ఈ 4 దేశాలతో ఈ 4 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి చేయడం అనేది మనకి ఎంతగానో గర్వకారణం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. ఓకే, నౌ టోటలీ 5 కంట్రీస్ హ్యావ్ సక్సెస్ ఇన్ ఇంటర్ప్లానిటరీ మిషన్స్. ఈ అన్ని కంట్రీస్లో కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక వేరే ప్లానెట్కి ఒక శాటిలైట్ని పంపి దాన్ని సక్సెస్ఫుల్గా వర్క్ చేయించడం మామ్ మిషన్కే దక్కుతుంది. అతి తక్కువ బడ్జెట్తో ఇతర స్పేస్ ఆర్గనైజేషన్స్ చేసినటువంటి బడ్జెట్లో 10వ వంతు బడ్జెట్ కూడా ఖర్చు పెట్టకుండా, అంటే 1/10 ఆఫ్ బడ్జెట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ మార్స్ ఆర్బిటాల్ మిషన్. మార్స్ ఆర్బిటాల్ మిషన్ అండి, మార్స్ యొక్క కక్షలో ఒక శాటిలైట్ని పెట్టడం దీని యొక్క ముఖ్యమైన ఎయిమ్. దీన్ని లాంచ్ చేసినటువంటి వెహికల్ ఏది అంటే పిఎస్ఎల్వితో లాంచ్ చేశామండి, పిఎస్ఎల్వి. ఓకే, పిఎస్ఎల్వితో. సో ఒక్కసారి కరెంట్ అఫేర్స్ని చూద్దాం, నోట్ డౌన్ చేసుకోవాలి. మామ్ని దేంతో లాంచ్ చేసినాం, పిఎస్ఎల్వితో. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ప్లానిటరీ మిషన్ ఆఫ్ ఇండియా ఇస్రో అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. ISRO confirmed that the Mars orbital craft has lost communication with the ground station and the Mangalyaan mission has attained end of life. Life end అయిపోయిందని చెప్తున్నారు. So Mars primarily, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే టు స్టడీ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద మార్స్. ఓకే, టు స్టడీ ద సర్ఫేస్ ఫ్యూచర్స్ ఆఫ్ ద మార్స్, మార్ఫలాజీ అండ్ మినరాలజీ. మార్స్ పైన ఉన్న మినరల్స్ మార్ఫలాజీని స్టడీ చేసేందుకు, ముఖ్యంగా దాని అట్మాస్ఫియర్ కాంపోజిషన్ తెలుసుకునేందుకు గాను మనం మామ్ మిషన్ని పంపించాం. మామ్ ఈ యొక్క శాటిలైట్లో డిఫరెంట్ పేలోడ్స్ ఉన్నాయండి, లైక్ మార్స్ కలర్ కెమెరా టు టేక్ ద పిక్చర్స్ ఆఫ్ ద మార్స్, మీథేన్ సెన్సార్ ఆఫ్ ద మార్స్ టు స్టడీ ద కంటెంట్ ఆఫ్ ద మీథేన్ ఇన్ ద మార్స్ అట్మాస్ఫియర్, లేమెన్ ఆల్ఫా ఫోటోమీటర్, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, మార్స్ ఎక్సోస్పియర్ అండ్ న్యూట్రల్ కాంపోజిషన్ అనలైసిస్ అనే వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. This mission was launched in the year 2013 and after completing 30 days of interplanetary journey, it 300 days పట్టిందండి మార్స్కి చేరుకునేందుకు గాను. 300 days తర్వాత సెప్టెంబర్ 24, 2014లో అది మార్స్ యొక్క కక్షలో దాన్ని పెట్టడం జరిగింది, ఆ శాటిలైట్ని. ఇది కూడా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్ అండి, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ దిస్ ఇన్ ఎన్వైరన్మెంట్. సో దట్ ఈస్ ఒక కొత్త స్పీసీస్ని కనుగొన్నాం రీసెంట్లీ. ఆ స్పీసీస్ పేరు ఏంటంటే అండి, అల్యూమినా మల్టీఫ్లోరా అండి. దీన్ని ఎక్కడ కనుక్కున్నామంటే పల్లకాడ్, కేరళలోని పల్లకాడ్లో ఈ అల్యూమినా మల్టీఫ్లోరా అనే కొత్త ప్లాంట్ స్పీసీస్ని ఇటీవల కాలంలో కనుక్కున్నాం. ఎక్కడ? పల్లకాడ్, కేరళలో. ఇది ఒక హర్బ్ ప్లాంట్ అండి. బేసికలీ ఇది అల్యూమినా అనే జీనస్కి చెందింది. ఈ జీనస్లో
ఇప్పటి వరకు కనిపెట్టినటువంటి రెండవ ప్లాంట్ ఇదండి. అంటే దీనికి ముందు ఒక ప్లాంట్ ఉంది, ఇది ఒక ప్లాంట్. కేవలం రెండే రెండు ప్లాంట్స్ దీని జీనస్కి చెందినవి ఇప్పటిదాకా మనం కనుక్కోగలిగాం. ఫస్ట్ స్పీసీస్ వచ్చేసి అల్యూమినా నాడిఫ్లోరా. దీన్ని ముఖ్యంగా మనము 1953లో కనుక్కున్నాం. ఆ తర్వాత ఈ జాతికి చెందినటువంటి ఏ ప్లాంట్ మనకి ఇప్పటిదాకా కనపడలేదు. సో ఈ యొక్క స్పీసీస్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్. అల్యూమినా మల్టీఫ్లోరా ఎక్కడ కనుక్కున్నాం? పాలక్కాడ్ కేరళలో. దీని యొక్క IUCN స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్ దిస్ థింగ్, దట్ ఈస్ అల్యూమినా మల్టీఫ్లోరా. సో నెక్స్ట్ ఈజ్ రీసెంట్లీ మనము సోలార్ ఎక్లిప్స్ని చూసామండి. ఓకే, పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ని చూసాం కాబట్టి సోలార్ ఎక్లిప్స్ గురించి కొంత పాయింట్స్ మీరు రాసుకోవాలి. సో వాట్ ఈస్ సోలార్ ఎక్లిప్స్ అండి? సన్ని మూన్ కనుక బ్లాక్ చేసినట్టయితే దాన్ని సోలార్ ఎక్లిప్స్ అంటాం. సోలార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ ఆన్ ద న్యూ మూన్ డే. ఓకే, న్యూ మూన్ డే రోజు మనం సోలార్ ఎక్లిప్స్ని చూస్తాం. ఎక్లిప్స్ అయిన ప్రతిసారి మనం రెండు ఇంపార్టెంట్ డార్క్ రీజియన్స్ని చూస్తామండి. వన్ ఈజ్ అంబ్రా, దట్ ఈస్ ద డార్కెస్ట్ రీజియన్. నెక్స్ట్ ఈజ్ పనంబ్రా. ఓకే, ఈ అంబ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్లిప్స్ని పూర్తి స్థాయిలో చూడగలరు. పెనంబ్రాలో మాత్రం పార్షియల్ స్థాయిలో మాత్రమే ఈ ఎక్లిప్స్ని చూడగలరు. ఎక్లిప్స్లో బేసికలీ 3 టైప్స్ ఉంటాయండి. పార్షియల్ సోలార్ ఎక్లిప్స్, పార్షియల్ అంటే ఇలా పార్షియల్గానే మనం ఎక్లిప్స్ పడుతుంది. నెక్స్ట్ యాన్యులార్, అంటే సెంటర్లో ఎక్లిప్స్ అయిపోయి చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది. నెక్స్ట్ ఈజ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్, మొత్తం సన్ను కూడా మూసుకుపోతుంది అన్నమాట. ఓకే, సో రీసెంట్ సోలార్ ఎక్లిప్స్ ఏ టైప్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ అండి? ఇట్ వాజ్ ఎ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. సో నెక్స్ట్ అండి, యూరోపియన్ పార్లమెంట్ అప్రూవ్డ్ ద అడాప్షన్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ యూస్ చార్జర్ రూల్. ఏంటంటే అండి, ప్రతి డివైస్కి ఒకటే టైప్ ఆఫ్ చార్జర్ని యూజ్ చేయాలి. డిఫరెంట్ డిఫరెంట్ పోర్టులు, డిఫరెంట్ డిఫరెంట్ వైర్లు ఎందుకు? ఒకటే టైప్ ఆఫ్ చార్జర్ని యూజ్ చేయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎవరు దీని రూల్ని తీసుకొచ్చారంటే యూరోపియన్ యూనియన్ వారు తీసుకొచ్చారండి. ఈ రూల్కి వారు ఓట్లు పెడితే దాదాపు 602 ఓట్లు ఫేవర్గా పడితే కేవలం 13 ఓట్లే అగెనెస్ట్గా పడ్డాయి. అంటే ఒక స్మార్ట్ మొబైల్కి, స్మార్ట్ ఫోన్కి, ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్కి ఒకటే టైప్ ఆఫ్ పిన్ వాడాలి, ఒకటే టైప్ ఆఫ్ పోర్టు వాడాలని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. 2024 కల్లా ఈ రూల్ అనేది ఫాలో కావాలి. కేవలం ల్యాప్టాప్స్కి మాత్రం కొంత ఎక్స్ట్రా టైం ఇచ్చాం. 2026 కల్లా ఈ రూల్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలని చెప్పేసి ఎవరు తీసుకొచ్చారండి? సింగిల్ చార్జర్ రూల్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే యూరోపియన్ పార్లమెంట్ వారు, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వారు ప్రవేశపెట్టారన్న విషయాన్ని నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ అండి, ఇస్రోలో హెవియెస్ట్ రాకెట్ ఉందండి, దాని పేరే GSLV Mark 3. ఈ GSLV Mark 3 ఇప్పటి వరకు ఏ కమర్షియల్ మిషన్ చేయలేదు, కేవలం ఇస్రోకి సంబంధించిన మిషన్స్లోనే పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం దిస్ GSLV Mark 3 హ్యాస్ కండక్టెడ్ ఎ కమర్షియల్ మిషన్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఇస్రో యొక్క హెవీ రాకెట్ లాంచర్ అయినటువంటి GSLV Mark 3 ఒక కమర్షియల్ ఫ్లైట్ మిషన్ని లాంచ్ చేసిందండి. ఆ కమర్షియల్ మిషన్లో దాదాపు 36 డిఫరెంట్ శాటిలైట్స్ని తన కక్షలో చేర్చింది మన GSLV Mark 3. మీరు ఈ పిక్చర్లోనే చూడొచ్చు, GSLV Mark 3 హ్యాస్ 2 solid strap boosters. ఇది ప్రపంచంలోనే హెవియెస్ట్ సాలిడ్ స్ట్రాప్ బూస్టర్స్ అండి. దాదాపు 200 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి సాలిడ్ స్ట్రాప్ బూస్టర్స్, 2 solid strap boosters తో ఒక సెంట్రల్ లిక్విడ్ కోర్ ఇంజన్. ఇది లిక్విడ్ కోర్ ఇంజన్, ఇది వచ్చేసి క్రయోజెనిక్ స్టేజ్. ఓకే, క్రయోజెనిక్ ఇంజన్ వాడుతుందన్నమాట. సో క్రయోజెనిక్ స్టేజ్ ఒకటి, లిక్విడ్ కోర్ స్టేజ్ ఒకటి, సాలిడ్ స్టేజ్ ఒకటి, ఇది వచ్చేసి మన ఇస్రో GSLV Mark 3. డోంట్ వరీ, దీని గురించి పాయింట్స్ నేను ఇస్తాను. సో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద హెవియెస్ట్ రాకెట్ లాంచ్ వెహికల్ Mark 3. LVM 3 అంటే లాంచ్ వెహికల్ Mark 3 ఫ్రమ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట హ్యాస్ పుట్ 36 శాటిలైట్స్ ఆఫ్ UK-based ఆర్గనైజేషన్, యునైటెడ్ కింగ్డమ్ వారికి చెందినటువంటి వన్ వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వారు దీన్ని లాంచ్ చేయించారు. సో హూ డిడ్ దిస్ లాంచ్? ఇస్రో డిడ్ దిస్ లాంచ్. బట్ 36 శాటిలైట్స్ వర్ లాంచ్డ్ ఫ్రమ్ GSLV Mark 3
సో దిస్ 36 శాటిలైట్స్ బిలాంగ్ టు విచ్ కంట్రీ, ఏ కంట్రీకి చెందినవి అని అడిగినప్పుడు అది యూకే యొక్క వన్ వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే కంపెనీకి చెందినవి. ఓకే, సో జిఎస్ఎల్వి మార్క్ 3 లేదా లాంచ్ వెహికల్ మార్క్ 3 యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది 3-stage వెహికల్ అండి. నోట్ డౌన్, ఇట్స్ ఎ 3-stage వెహికల్. ఇట్ హ్యాస్ 2 సాలిడ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ నేమ్డ్ యాజ్ S200. ఒక లిక్విడ్ కోర్ ఉంటుంది, ఒక హయ్యర్ అప్పర్ క్రయోజెనిక్ స్టేజ్ కూడా ఉంటుంది. ఓకే, సో S200 సాలిడ్ మోటార్స్, ఇది లార్జెస్ట్ సాలిడ్ బూస్టర్స్ ఇన్ ద వరల్డ్. దీని యొక్క కెపాసిటీ ఆల్మోస్ట్ 204 టన్స్ ఆఫ్ సాలిడ్ ప్రొపెలెంట్ ఉంటుంది. సో లిక్విడ్ స్టేజ్ L1100, ఇట్స్ ఎ టిన్ లిక్విడ్ ఇంజన్ కాన్ఫిగరేషన్ విత్ 115 టన్స్ ఆఫ్ లిక్విడ్ ప్రొపెలెంట్. నెక్స్ట్ ఈజ్ క్రయోజెనిక్ స్టేజ్, దిస్ క్రయోజెనిక్ ఇంజన్ C25 ఈజ్ కంప్లీట్లీ ఇండిజీనియస్లీ డెవలప్డ్ అనమాట. ఓకే, సో దీంట్లో 28 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ వాడతాము. దీని హైట్ వచ్చేసి 43.5 మీటర్స్ విత్ డయామీటర్ ఆఫ్ 5 మీటర్స్ అండ్ వెయిట్ ఆఫ్ అరౌండ్ 640 టన్స్. సో జిఎస్ఎల్వి మార్క్ 3 అండి, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో దాదాపు 4000 కేజీల కలిగినటువంటి 4000 కేజీ కలిగినటువంటి శాటిలైట్ని సైతం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిందే జిఎస్ఎల్వి మార్క్ 3. ఓకే, నోట్ డౌన్, 4000 కేజీ ఆఫ్ ఆర్ 4000 కేజీ స్పేస్ క్రాఫ్ట్ కెన్ బి యూ ఆర్ శాటిలైట్ కెన్ బి ప్లేస్ బై యూజింగ్ దిస్ వెహికల్. నెక్స్ట్ అండి, భారతదేశంలోనే తయారైనటువంటి కార్ట్ సెల్స్, ఓకే, కైమరిక్ యాంటీజెన్ రెసిప్టార్ సెల్స్తో ఒక 8 సంవత్సరాల పిల్లవాడిలో బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేశారండి. దానికి గాను హోమ్ గ్రోన్ కార్ట్, ఏంటి కార్ట్ అంటే కైమరిక్ యాంటీజెన్ రెసెప్టార్ టీ సెల్స్ క్యూర్డ్ 8-year-old బాయ్స్ లుకేమియా, అందుకు గాను న్యూస్లో ఉందన్నమాట. ఫస్ట్ హోమ్ గ్రోన్, మన భారతదేశంలోనే తయారయ్యాయి ఈ యొక్క కార్ట్ సెల్స్. అసలు ఈ కార్ట్ లేదా కైమెరిక్ యాంటీజెన్ రెసెప్టార్ సెల్స్ అంటే ఏమిటి? మన బాడీలో అండి లింఫోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి, అవి బ్లడ్లో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్. మన బాడీ అంతా కూడా ఇమ్యూన్ సెల్సే ఉంటాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ మన బాడీలో వస్తున్నటువంటి ఇన్వేసివ్ స్పీసీస్ని అంతం చేస్తూ ఉంటాయి. అందులో ఒక్క సెల్ లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన మన బాడీలో ఉన్న డిఫెన్స్ సెల్ ఏంటి అంటే టీ సెల్. ఇది మన రక్తంలో ఉంటుంది టీ సెల్. ఈ టీ సెల్ని మన బ్లడ్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ టీ సెల్ని ల్యాబొరేటరీలో తనకి కొంత జెనెటికల్ మాడిఫికేషన్ చేసి ఒక జీన్ ఇన్సర్ట్ చేస్తాం. ఆ జీన్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఆ యొక్క టీ సెల్కి ఎక్కువ పవర్స్ వస్తాయి, దాన్నే కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అంటాం. సో టార్గెటెడ్ సెల్స్ని వెళ్ళి అంతం చేసేందుకు గాను దానికి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం ఒక జీన్ ద్వారా. సో అలా తయారు చేసినటువంటి ఈ టీ సెల్ని ల్యాబొరేటరీలో పెంచుతాం, ఇలా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత ఒక వ్యక్తి క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తికి ఇన్సర్ట్ చేస్తే ఆ యొక్క సెల్స్ టీ సెల్స్ అన్నీ కూడా ఆ టార్గెటెడ్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి అంతం చేస్తాయి అన్నమాట. యూ కెన్ క్యూర్ యువర్ క్యాన్సర్. సో దే గో టు దట్ క్యాన్సర్ సెల్ అండ్ అటాచ్ టు దట్ క్యాన్సర్ సెల్ అండ్ డెస్ట్రాయ్ దట్ క్యాన్సర్ సెల్. సో కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టెక్నాలజీ ఇది ఎక్కడ యూజ్ చేశారండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ ముంబై వారు ఇద్దరు కలిసిగా దీన్ని సాల్వ్ చేశారు. సో టీ సెల్స్ ఆర్ నథింగ్ బట్ లింఫోసైట్స్, ఓకే, దే ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఇది జీన్ థెరపీలో ఒక భాగం అన్నమాట. యూ కెన్ పాస్ అండ్ రైట్ దెమ్, ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సో లాస్ట్ కరెంట్ అఫేర్, నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దట్ రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ 5G సర్వీసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో 5G సర్వీసెస్ లాంచ్ నరేంద్ర మోడీ గారు చేశారు. ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో ఇవి రెండు కూడా 5G సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నట్టు వారు ఆల్రెడీ కంక్లూడ్ కూడా చేశారు. వడాఫోన్ ఈజ్ సెట్ టు డిక్లేర్. ఓకే, సో మరి 5G టెక్నాలజీ అంటే ఏంటి? అసలు మనం ఇక్కడ కరెంట్ అఫేర్స్ పర్స్పెక్టివ్లో ఏం నేర్చుకోవాలి, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఏం నేర్చుకోవాలి? సో 5G టెక్నాలజీ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ విచ్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ కనెక్టివిటీ, ఫాస్టర్ డౌన్లోడ్ స్పీడ్, ఫాస్టర్ యాప్ కంటెంట్ డెవలప్మెంట్ అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ వేరియబుల్ సెన్సార్స్ తయారవుతాయి,
Okay, it will also help in development of smart industries, smart homes. They will also help in protection of critical infrastructure, and they will also help you to operate objects remotely also. So, TRIMS perspective lo viti oka technical perspectives nechukovali. That is, what is the frequency of 5G network? What is the latency? What is the speed you get in internet? So basically, if I see, so difference between 3G, 5G and 4G. So chudandi, 3G was launched in 2004-2005 and 4G launched in 2006-2010 and 5G came in 2020 in India. So bandwidth enta? Idi 2 Mbps speed bandwidth untundi, ante speed of what you say internet, what it can get, 2 Mbps very low. Next 4G ki vachesi 200 Mbps, kani 5G it went greater than 1 Gbps. Oka 1 GB file ni oka second lo download cheyagal capacity 5G ki untundani note chesukovali. Next is latency, that is the time it takes to connect a call, time it takes to retrieve an information. Oka call ni 5G phone lo meeru nokkangane kevalam 10 milliseconds lo lope mee call connect avutundi 5G phone lo. Ade oka 3G phone lo aithe 100 nunchi 500 milliseconds ki 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 antundi, chudandi beep vastundi, beep vachin tarvata ring avutundi. That connectivity delay, adi latency antam. Aa latency kevalam 10 milliseconds 5G lo aithe, 4G lo aithe 20 to 30. Average speed enta andi 5G ki? 200 నుంచి 400 Mbps డేటా ని డౌన్లోడ్ చేస్తుంది. దీని యావరేజ్ స్పీడ్ KBPS లోనే, కిలో బైట్స్ పర్ సెకండ్ లోనే ఉంది 3Gది. 4Gది 25 MB/s. ఓకే, మోర్ ఇంకా కావాలి అంటే దీని యొక్క బ్రాడ్ బ్యాండ్ విడ్త్ ఎంత, ఏ ఫ్రీక్వెన్సీస్ లో నడుస్తుంది. 4G వచ్చేసి 20 MHz నుంచి 200 MHz ఫ్రీక్వెన్సీలో నడుస్తే, ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వచ్చేసి 600 to 5.92 GHz అయితే, 5G వచ్చేసి మిల్లీమీటర్ వేవ్లో నడుస్తుంది అనమాట. మిల్లీమీటర్ వేవ్ స్పెక్ట్రంలో ఇది వర్క్ అవుతుందన్న విషయాన్ని మీరు డౌన్లోడ్ చేసుకో, నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. Okay, if you need more, I hope you will also go through your notes, go through the internet once again, you watch this video. I'll just move once. So if you can note down this, and once you note down this also. Okay, so here I would like to end my session, my friends. I hope you are enjoying our classes. Thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.